తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరిన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా అటు ప్రేక్షకులకు ఇటు ప్రజలకు పరిచయం అవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టిన చిరంజీవి రాజకీయాల్లో సక్సెస్ కాలేక తిరిగి సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలోనే కాదు, ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించడంలో కూడా ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పెద్ద మనిషిగా నిలబడి ఆ సమస్యలను పరిష్కరించే ఆయన కుటుంబంలోనే ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. సమాజంలో వ్యక్తిగతంగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందిన చిరంజీవి కుటుంబంలోని పిల్లల విషయంలో మాత్రం అవమానాలు పడుతున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న కూతురు శ్రీజ వల్లే ఇప్పటికి 2 సార్లు పరువు పోగొట్టుకున్న ఈయన ఇప్పుడు పెద్ద కూతురు కూడా ఆయన పరువు తీస్తుందంటూ వార్తలు కథనాలుగా వెలువడడం గమనార్హం. చిన్న కూతురు శ్రీజ 2 పెళ్లిళ్లు చేసుకుని ఒంటరిగా ఉన్న నేపథ్యంలో తాను ఉన్నా లేకపోయినా ఆస్తులు సగం కూతురుపైన రాయాలని నిర్ణయించుకున్నాడట. అయితే ఈ విషయంలో రామ్ చరణ్ పెద్దగా ఆసక్తి చూపలేదు, కానీ పెద్ద కూతురు సుస్మిత మాత్రం ఆస్తి ఇవ్వాలని పట్టుబడుతుందట. ఈ విషయాలను బయటకు చెప్పలేక చిరంజీవి సతమతమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ గొడవలను చిరంజీవి ఎలా క్లియర్ చేస్తాడో చూడాలి.